శ్రీ 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 వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారయ్యేటటువంటి లడ్డూ ప్రసాదం మీద రాజకీయం నడుపుతా ఉన్నారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రసాదం మీద రాజకీయం నడిపి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నం, కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దీన్ని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన దగ్గర నుంచి అనేక ప్రశ్నలు మేము సంధిస్తున్నాం, దానికి మాత్రం సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీవారి లడ్డూకు ఉపయోగించినటువంటి నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్తాడు. ఆదరయ్యయ్యా చెప్పు, ఎక్కడ కలిసిందని చెప్పారు, ఎవరు కలిసిందని చెప్పారు అంటే, జూలై 23వ తారీఖున ఒక రిపోర్ట్ తీసుకొచ్చి దానిలో అనుమానాలు ఉన్నాయనేటువంటి మాట మాట్లాడుతున్నారు. జూలై 23 ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా? ముఖ్యమంత్రిగా ఉంది మీరే కదా. దానిలో ఏ రిపోర్ట్ వచ్చింది? ఎక్కడా కూడా నేను మనవి చేస్తున్నా, జూలై 23వ తారీఖున వచ్చినటువంటి రిపోర్టుని అప్పుడు అంటే ఈయన నియమించినటువంటి ఈవో గారు శ్యామలరావు గారు చదివి వినిపించారు. ఇలాగే పత్రికా సమావేశంలో దీనిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయని మాకు రిపోర్ట్ వచ్చింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి. దీనిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిశాయని వచ్చింది, ప్రాథమికంగా చెప్పింది ఆయన. దీనిలో వనస్పతి కలిసేటటువంటి అవకాశం ఉందని వారు చెప్పారు అన్నారు. అవకాశం అనేది చెప్పారు తప్ప దానిలో కూడా కలిసిందని నిర్ధారణ చేయలే. ఆ రిపోర్టును పట్టుకొని ఇంత యాగీ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. పోనీ ఆ రిపోర్ట్ అవ్వగానే వెంటనే చెప్పారా అది చంద్రబాబు నాయుడు గారు? లేదు. మొన్న 18వ తారీఖున కూటమి సమావేశం జరుగుతున్నప్పుడు ఆ కూటమి సమావేశంలో దీన్ని రిలీజ్ చేశారు. ఏది వరల్డ్ రిలీజ్ చేశారు. నేను మనవి చేస్తున్నా, ఇది ఒక కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం, పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానం, ఎంతో మంది భక్తులు కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం, వెంకటేశ్వర స్వామి సన్నిధిని వారి మనోభావాలకు వ్యతిరేకంగా రాజకీయంగా ఉపయోగించుకోవాలనేటువంటి నీచమైన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాదని చెప్పమని నేను అడుగుతా ఉన్నా. మేము చెప్పాము, నిన్న కూడా చెప్పాం, అవసరమైతే రండి మీరు చర్చకు సిద్ధమని చెప్పాం. దానికి సమాధానం లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ లోకేష్ కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు ప్రమాణం చేస్తారా దీనిలో కల్తీ కలిసిందని, నిరూపణ అయిందని చేస్తారంటే దానికి సమాధానం లేదు. గుడ్డ కాల్చారు, మొఖాన వేశారు, తుడిచిపెట్టుకోమంటున్నారు. సహజంగా నెయ్యిలో కల్తీ వ్యాపారులు కల్తీ చేసేది ప్లాంట్ బేస్డ్ కల్తీ జరుగుతూ ఉంటుంది, అదే తప్పు. అలాంటిది దీంట్లో ప్రత్యేకించి తెలియజేసింది సోయాబీన్ ఉంది, సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, రేప్ సీడ్, లిన్సీడ్, వీట్ జామ్, మేజ్ జామ్, కాటన్ సీడ్, కోకోనట్, పామ్ ఆయిల్తో పాటు ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, లాట్. ఫిష్ ఆయిల్ మీకు తెలిసిందే, చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె. బీఫ్ టాలో అంటే మన పందికి సంబంధించిన కొవ్వుని, ఇవి ఎక్కువ ఉన్నాయి. ఈ కారణం ఏంటంటే, శతాబ్దాలుగా పోరాటం చేస్తున్న రామజన్మ అయోధ్య రామ మందిరం కోసం, దానికి కూడా వీళ్ళు 1 లక్ష లడ్లు ఇలా పిక్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ 1 లక్ష లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళి, టీటీడీ లడ్లు వెళ్ళి, ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. దీని గురించి
ప్రస్తావిస్తే రిపోర్ట్లు బయటకు వస్తాయి. వైసీపీ నాయకత్వం కానీ చేస్తారన్న మాట మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ నాయకులకి కానీ వారి మద్దతుదారులకు కానీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా, రామతీర్థం గొడవప్పుడు 219 గుడుల్ని మీరు అపవిత్రం చేసినప్పుడు మీ పాలనలో ఒక సగటు హిందువుగా నేను గొంతెత్తి పోరాటం చేయాలి అంటే రోడ్ల మీదకు ఆ రోజే వచ్చామని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కూడా రామతీర్థం రాముల వారి విగ్రహాన్ని మీరు అర్చకులు చేసినప్పుడు ఉంది, కానీ ఆ రోజు కూడా దాన్ని రాజకీయ పరంగా మేము తీసుకెళ్ళా, దోషులకి శిక్ష పడాలి. వీళ్ళెవరు కనుక్కోనండి, ఈ రోజు వరకు మీరు పట్టించుకోవాలి. ఇది మేము చెప్తూనే నిజంగా చేయాలంటే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే సమాజంలో అస్థిరత లేదంటే డిస్హార్మని క్రియేట్ చేయడానికి మేము లేము ఇక్కడ. కానీ తప్పు జరుగుతుంటే, దాడులు జరుగుతూ ఉంటే, అపవిత్రం చేసుకుంటా వెళ్ళిపోతే చూస్తూ ఎవరు కూర్చోం తప్పు, అది కూడా తప్పు అవుద్ది. ఫండమెంటల్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ ఇది, ప్రతి వ్యక్తికి వారి ధర్మాన్ని ఆచరించే హక్కు ఉంది. ఎవరన్నా వచ్చి ఆ ధర్మాన్ని పాడు చేసే హక్కు ఎవరికీ లేదు.